వెల్కమ్ టు మన తెలంగాణ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆశించిన సీటు దక్కని వారు ఆయా పార్టీలకు రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని ఏదిలబాదు గ్రామం చెందిన 500 మంది కందుల కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సూత్రాలతో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర ఎంపీటీసీ సభ్యులు గట్ట గల్లరవి విశ్వనాథం నాయకులు తదితరులు పాల్గొన్నారు. मन ऊरी लक्ष रूपये मैं सुनीर अंदर नमस्कार अभी पड़े 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 अंत दुर्मार्ग हैदराबाद ग्राम నుండి పెద్ద ఎత్తున बीजेपी నుండి టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన నా అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఇంత పెద్దన పెద్ద ఎత్తున మనమందరము ఇప్పుడైతే ఎట్లాగో సుధీర్ రెడ్డి గారి సమక్షంలో చేరినము. రేపు పొద్దున కూడా 30 తారీఖు రోజు మనమందరము ఏకతాటిగా క్యాన్వాసింగ్ చేసి ఈ పాల మల్లారెడ్డిని బోయిన్పేలుకు పంపించి వజ్రేష్ యాదవ్ను పెద్ద ఎత్తున లక్ష మెజార్టీ తోటి మనమందరం గెలిపించే బాధ్యత మనకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బీసీ బిడ్డ మనకు అవకాశం వచ్చింది. ఇసొంటి పాల మల్లారెడ్డిని ఈ మినిస్టర్లు మనం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. రావాలే ఫోటో దిగాలే పోవాలే మన ఊరికైనా చేసింది కూడా ఏం లేదు. 20 లక్షల రూపాయలు కాలి సీజీ రోడ్లకు ఇచ్చింది ఈ 4 ఏళ్ళల. కానీ అదే జిల్లా పరిషత్ చైర్మన్ కొట్లాడి శరచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి మన ఊరికి 140 లక్షల రూపాయలు ఫండ్ తీసుకొచ్చి సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ ట్యాంక్ కూడా ఏపియడం జరిగింది. ఇది అందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికి తెలుసు. కానీ ఒక్క విషయం ఇదే బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తున్నా, జాగ్రత్త ఉండి జాగ్రత్త మాట్లాడాలి. నోటికి ఏదొస్తుంది మాట్లాడొద్దు. ఎవరు డెవలప్మెంట్ చేసారు, ఎవరు లీడర్ తయారు చేశారు, సుధీర్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులే ఈ రోజు అందులో ఉండి అవకులు చెబుతూ మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఆదిలాబాద్ యొక్క యువ సోదరులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరియు అదే విధంగా పార్టీలో ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున యువకుల్లో అసంతృప్తి రావడానికి కారణం బీఆర్ఎస్ యొక్క ప్రభుత్వ పాలన, కేసీఆర్ మరియు వాళ్ళ మంత్రి మల్లారెడ్డి యొక్క పాలన వల్లనే. ముఖ్యంగా ఇలా యువకులు చదువుకొని కూడా ఇలా డిగ్రీలు చేసి పీజీలు చేసి నిరుద్యోగ సమస్య వల్ల ఇవాళ ప్రజల్లో పూర్తిగా యువకుల్లో కట్టలు తెంచుకొని ఇవాళ కాంగ్రెస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. కాంగ్రెస్లో ఉన్న
మేనిఫెస్టో వల్ల ఇలా ఏ పార్టీ మనకు అండగా నిలవదు, కేవలం నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీదలకు ఉండే నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారని రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన పెద్ద ఎత్తున మరి మేడ్చల్లో కానీ మేడ్చల్ కాన్స్టిట్యూషన్ లో కానీ గట్కేసర్ మండలంలో కానీ మన జైన్ అవడం అనేది ఒక హర్షణీయము. ముఖ్యంగా ఇలా బిఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలి, యువకులను ఇవాళ మోసం చేసింది మీ యొక్క బిఆర్ఎస్ పార్టీ. వచ్చినప్పుడు మీ పార్టీలకు అతీతంగా ఏదో బంగారు తెలంగాణ స్థాపిస్తాడు, మా భవిష్యత్తులు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి అని చెప్పారని పార్టీలకు అతీతంగా మేము కేసీఆర్ కు మేము మద్దతు తెలపడం జరిగింది. కానీ కేవలము బిఆర్ఎస్ యొక్క కుటుంబ పార్టీ వల్ల వాళ్ళ ఐదుగురు వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడ్డారే తప్ప యువకులు కానీ కాంగ్రెస్ ప్రజలు కానీ ఎవరికి కానీ ఇవాళ అభివృద్ధి చెందిన దాఖలు లేవు. ముఖ్యంగా ఒకటే మనం చేస్తున్నాను, అయ్యా మీరు బంగారు తెలంగాణ స్థాపిస్తున్నారు ఏంది, ఇవాళ ఇవాళ సామాన్య ఒక రైతు కూలి ఏమైనా అభివృద్ధి చెందాడా, తోపు బండ్లు చెందేవాడు చిల్లర కొట్టు వాళ్ళు ఏమైనా అభివృద్ధి చెందారా, ఎకనామికల్గా మీరు చెందినది ఏంది, మీ యొక్క ఇవాళ మెడిసిన్ కాన్స్టిట్యూషన్ లో మీ యొక్క ఇండస్ట్రీస్ ఏవి వచ్చినాయి ఇలా మీరు తెలియజేసే అవసరం ఉంది, కేవలం మీ ఇన్స్టిట్యూట్లు డెవలప్ చేసుకున్నారు. ఇవాళ ఒక సామాన్య ఒక రైతు కుటుంబం నుంచి ఒక డిగ్రీ ఒక ఒక ఇంటర్ చదువుకోవాలంటే 40 నుంచి 50 వేలు అవుతున్నాయి. కానీ ఎందుకు మీకు ఇవాళ ఇవాళ గట్కేసర్ మండలంలో కానీ 5 మండలాల్లో కానీ ఎందుకు మీరు స్థాపించలేదు కాలేజీ? ఇవాళ మీ యొక్క ఇన్స్టిట్యూట్లు డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఇవాళ కాలేజీలు జూనియర్ కానీ డిగ్రీ కాలేజీ కానీ స్థాపించలేదు. ఇవాళ అర్థం చేసుకోండి, యువకులు ఇంత పెద్ద ఎత్తున మీ మీద రియాక్షన్ ఉన్నది అని అంటే ఇవాళ బిఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాలా. ఇదే కాదు చైతన్యం వచ్చింది, మొదలు గతంలో 10 ఏళ్ల కింద ఎట్లయితే కేసీఆర్ కి అయితే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా చేస్తున్నారు, ఈ రాజు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే విధంగా చేస్తున్నారు. అయ్యా మారండి, మనము ముఖ్యంగా నేను ఒక్కటే యువకులకు మనవి చేస్తున్నాను, పార్టీలు అనేది కేవలం ఉండిపోయేటి, మనం ఎప్పుడు కావాలి గ్రామాలలో ఉంటాము, మన సమస్యలు మనము తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీలకు అతీతంగా మనము ఒక ఇవాళ బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అనకుండా మనం అన్నదమ్ములలాగా సామరస్యంగా రెచ్చగొట్టనివ్వండి. ఇవాళ వాళ్ళు ఉండిపోయేట వాళ్ళు మనం అన్నదమ్ముల నేను ముఖ్యంగా ఒక సూచిస్తున్నాను, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో మనం ఎప్పుడు అన్నదమ్ముల్లా ఉండే వాళ్ళం అదే విధంగా ఉందాము, పార్టీలు ఇవాళ ఉంటైపోతాయి. నేను ముఖ్యంగా ఒకటి సూచిస్తున్నాను, ఇవాళ రెచ్చగొడుతున్నారు ఏ పార్టీ వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, పార్టీలకు అతీతంగా మీరు చెప్పుకోండి మా సమస్యలు మేము చెప్పుకుంటున్నాము, మేము చేసేది చెప్పుకుంటున్నాము. ఇవాళ 500 రూపాయలు ఇవాళ గ్యాస్ ఇస్తామన్నాము, మీరు 400 అన్నారు, ఇవాళ గవర్నమెంట్ లో 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు, 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? నిరుద్యోగ వృత్తి మేము 3000 అన్నారు, మా కాంగ్రెస్ వాళ్ళు 5000 ఇస్తా అన్నారు, మీరు 3000 ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 3 ఎకరాలు ఇస్తా అన్నారు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇవాళ సమస్యల పట్ల కాదు, కేవలము కేసీఆర్ పాలన ఇరిగేషన్ వల్ల వచ్చే కోట్ల వల్ల వాళ్ళు వచ్చే 1000 కోట్ల వల్ల ఆందాని వల్లనే వాళ్ళు పడ్డారు తప్ప ప్రజల సమస్యలు ఏడ పట్టించుకోలేదు. ఏ గ్రామాలు ఏడున్నాయి అలాగే ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఏడ ఉంది ఆడే ఉంది, ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు ప్రతి గ్రామంలో. ఇవాళ చూస్తున్నారు మీరు సభాముఖంగా మీ విలేకరుల సమస్యలో ఇవాళ ఇంతమంది ఆక్రోషంగా ఉన్నారు అంటే బిఆర్ఎస్ వల్ల. మీరు అర్థం చేసుకోవాలి నాయకులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి, మార్పు చెందాలి. రేపు కూడా వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అయినా సరే రాకపోతే ఇదే రిపీట్ ఉంటుంది. సవ్యంగా ఏ నాయకుడు కానీ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకున్న వాడే నాయకుడు తప్ప ఏసీలలో కూర్చోనో ఏడనో కూర్చోని మేము తిప్పుతాము ఫామ్ హౌస్లో అని అంటే అది పోయింది. ఇప్పుడు ప్రజాపాలన కావాలి, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. కేవలం ఫామ్ హౌస్లలో ఉండి మేము రాజరికం చేస్తామనంటే మాకు